హలో గైస్, వెల్కమ్ టు శేరు ఐడియాస్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, ఇంటర్ సెకండ్ ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని దానిపై ఫైవ్ ఆఫ్ 5 డేస్ అయితే వచ్చింది. ఏ రోజు అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే నేను చూడండి. చూడండి ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే కచ్చా సర్ప్రైజ్ కు పక్క మిలకం చేసుకోండి. ప్రతి ఒక్కరు లైవ్ స్క్రీన్ షేర్ చేయండి. మన డైరెక్ట్ టాపిక్ తెలిపోతాం. మార్చి 1 ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, మార్చి 2 ఇంటర్ సెకండ్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. అలా మనకైతే మార్చి 19 ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, మార్చి 20 ఇంటర్ సెకండ్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ మరుసటి రోజు నుంచి ప్రశ్న పత్రిక మూల్యాంకనం కూడా స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికైతే మనకైతే ఫాస్ట్గా అయితే కలెక్షన్ అయితే చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనకైతే త్వరగా కలెక్షన్ చేసి రిజల్ట్ రిలీజ్ చేసి సప్లిమెంట్ కూడా కలెక్ట్ చేసి ఎలక్షన్స్కి అయితే ఎలా చూస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ విద్యార్థులకు ఇబ్బంది కాకోకుండా కాబట్టి ఈ నేపథ్యం మనకైతే తొందరగా అయితే కలెక్షన్ చేశారు. మాక్సిమం అయితే కలెక్షన్ ఫాస్ట్గా చేశారు కాబట్టి తక్కువ మంది కూడా ఫ్యాకల్టీ అయితే ఉన్నారు. ఎక్కువ మొత్తంలో జవాబు పత్రాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యం ఫాస్ట్గా అయితే కలెక్షన్ చేశారు. మాక్సిమం అయితే అందరూ అయితే పాస్ చేశారంట. మనకైతే రేపైతే రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంటర్ ఫస్ట్కి సంబంధించి, ఇంటర్ సెకండ్కి సంబంధించింది. ఎందుకంటే త్వరగా రిజల్ట్ అయితే రిలీజ్ చేసి సప్లై కూడా నిర్వహిస్తే బాగుంటుంది అనేసి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యం మనకైతే రేపైతే రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు 11 గంటలకి. దానికి సంబంధించి మరి కాసులో డిసిషన్ కూడా ఇస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరికి సిద్ధంగా అయితే ఉండండి. ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.